మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాలకల్ గ్రామంలో జైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో లాక్డౌన్ లో కూడా స్కూల్ ఫీజులు విపరీతంగా తీసుకుంటున్నారని స్కూల్ ప్రిన్సిపాల్ సీఈఓలను విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. మీరు రౌడీలా వ్యవహరిస్తున్నారని డిస్క్లో ఉన్న క్లర్క్ చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహానికి గురయ్యారు. ఈ ప్రైవేట్ స్కూల్ పై కఠినమైన చర్యలు తీసుకుని విద్యార్థులను కాపాడాలని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. మిగతా మామూలు రోజుల వారీగానే ఫీజులు వసూలు చేస్తున్నారని పిల్లలు ఫీజులు కట్టకపోవడంతో భయభ్రాంతులకు గురి చేస్తూ తరగతుల గ్రూప్ నుండి రిమూవ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అరాచకంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆన్లైన్ క్లాసులకు కూడా 180,000 అంటున్నారు. దానికి ట్యూషన్ ఫీజు మేలో స్టార్ట్ అయిందని చెప్తున్నారు. మేలో కరోనానే ఫుల్ కరోనా ఉన్నప్పుడు దానికి ప్రతి నెల మే నుంచి ఏప్రిల్ వరకు 7,500 ట్యూషన్ ఫీజు ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు. మరి బోర్డింగ్ ఫీజు 5,000 ఎవరు బోర్డింగ్లో ఉన్నారు. మరి ట్రాన్స్పోర్ట్ ఫీజు అని అంటున్నారు. కొన్ని ఏమో ట్రాన్స్పోర్ట్ తీసేసింది. ఇప్పుడు మేము అడిగితే యాన్యువల్ ఫీజు అంట 2 వార్డ్స్ స్టేషనరీ ఆయన ఇచ్చింది ఏంటంటే ఒక్కొక్క పెన్సిల్ బాక్స్, మరి ఆ పుస్తకాలు ఇచ్చినట్టు డ్రెస్సు లేవు, షూ లేవు, యూనిఫామ్ లేదు, స్వెటర్ లేదు, ఏది లేదు. దానికి 30,000 అంటున్నాడు. మరి ఇప్పుడు 120,000 కడితేనే ట్యూషన్, ఇప్పుడు ఏప్రిల్ వరకు ఫీజు కలెక్ట్ చేసుకుంటున్నాడు. 120,000 కడితేనే మళ్ళా దానికి మాకు టీసీ కావాలని అడిగితే 120,000 కడితేనే టీసీ ఇస్తామండి. మేము ఇప్పుడు మధ్యాహ్నం మాకు ఎవరు దొరుకుతాడు అని చెప్పేసి వంకర టింకర మాట్లాడుతున్నారు. మరి ఈ జైన్ ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క అరాచకము, యాజమాన్యం యొక్క అరాచకానికి సీఈఓ గారు ఒక విధంగా మాట్లాడుతున్నారు. ప్రిన్సిపల్ గారు అయితే నెగ్లిజెన్సీ. వారి పేర్లు చిన్నగా 3, 4th క్లాస్, 5th క్లాస్ ఉన్న చిన్న అమ్మాయిలను వాళ్ళ ప్రిన్సిపలు, అదే సీఈఓ గారు, రిసెప్షన్లో ఉన్న ఆంటోనీ గారు మానవత్వం లేకుండా వాళ్ళు ఒకరోజుకి 20 సార్లు ఫోన్ చేసి ఆయన మనస్తాపానికి గురి చేయడం జరిగింది. అలాగే ఆయన్నే ముట్టేడు దుఃఖంలో ఉండే కూడా ఆ ప్రిన్సిపల్ కానీ సీఈఓ గారు కానీ ఆయన ఉన్న ఆంటోనీ గారు రిసెప్షన్ మెయిన్ ఆంటోనీ గారు కానీ ఆయన మీద ఇంతనన్న ఇంకితే గాన మానవత్వం మర్చిపోయి ఆయన ఒకరోజుకు 10 సార్లు ఫోన్ కొడితే ఆయన మనస్తాపానికి గురయ్యి స్కూళ్ళ నుంచి వేరే స్కూల్లో జాయిన్ చేయడం, మధ్యాంతరంగా వేరే స్కూల్లో జాయిన్ చేసుకోవడం జరిగింది. అటువంటి ఈ జైన్ ఇంటర్నేషనల్ స్కూలు, ఇది రౌడీజం, మేము పోయి అడిగితే ఎట్లయితే చేసిరని అడిగితే మీరు రౌడీజానికి వచ్చిరాని అంటారు. రౌడీజానికి రాలేమేము. గత 4 నెలల నుంచి మేము ప్రిన్సిపల్ మీ ఫీజ్ గేడ్ ఏముందో ఆన్లైన్ చేయమని మేము దౌర్జన్యం కాదు మనస్ఫూర్వకంగా కోరుకున్నాం. అట్లా మా ప్రిన్సిపల్ గారు అనుమతి ఉంటేనే ఇస్తామని సీఓ గారు అనుమతిస్తేనే, గత 4 మంత్స్ నుంచి కూడా ఆయన అనుమతి ఇవ్వకుండా మాకు బాగా సఫర్ చేస్తే ఇవాళ మేము వెళ్ళి జరగడం జరిగింది. అదానికి ఆ సీఓ గారు ఏం చేసుకుంటారో చేసుకోండి. మేము బాధతో, మేము గవర్నమెంట్ మాకు అప్రూవల్ ఇచ్చింది 180,000 కట్టమని, దానికి మేము బాధతో వసూలు చేస్తాం. ఉంటేనే ఉంచండి, లేకపోతే పిల్లలను తీసుకెళ్ళండి అని చెప్పేసి కడగకండిగా తేల్చి చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ప్రిన్సిపల్ క్లాస్ లో ఉన్నప్పుడు పేరెంట్స్ ప్రిన్సిపల్ కలవాలంటే ప్రాపర్ అపాయింట్మెంట్ ఒకటండి. ఆన్లైన్ లో అబ్జర్వేషన్ తో ఒకటండి చెప్పండి సార్. పేరెంట్ గా మీకు మీ స్టూడెంట్ ఎంత మంది టీచర్లు కావాలి చెప్పండి. గత పోయిన సంవత్సరం ఎంత ఉంది సార్? ఎంత మంది కావాలి మీకు టీచర్? గత పోయిన సంవత్సరం ఎంత ఉన్నది మా దగ్గర సబ్జెక్ట్స్ ఏమేమి చెప్పండి. సబ్జెక్ట్ నాకు అవసరం లేదు. గత పోయిన సంవత్సరం మేము సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నారని, సీనియర్ టీచర్స్ ఉన్నారని చెప్పేసి వేసింది. మీరు సీనియర్ ఎంతమంది ఉంచారో నాకు ఒకటండి. మీకు ఆన్లైన్ లో మాకు సబ్జెక్ట్ రాలేదనే కదా సార్, నేను ప్రిన్సిపల్ అడుగుతాను చెప్పిన. సబ్జెక్ట్ కరెక్ట్ జరగట్లేదు, స్టడీస్ అనేది అడిగి నేను ప్రిన్సిపల్ అడిగారండి. ప్రిన్సిపల్ నంబర్ పెట్టమని చెప్పిన. మాట్లాడద్దు